దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు మూవీ అండ్ ఐ జస్ట్ డిడ్ తమిళ్ మూవీ, సో ఐ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు డూ దిస్. దిస్ క్యారెక్టర్ విల్ బి లైక్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ డిడ్ అండ్ సంథింగ్ ఫ్రమ్ మీ, సో ఐమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ యా థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ రీస్టార్ట్. నువ్వు నేను హ్యాస్ రీ రిలీజ్, సో ఐఎమ్ రీ ఎంటరింగ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ, వెరీ ఎక్సైటెడ్. ద స్టోరీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ రియలీ రియలీ క్యాప్టివేటింగ్. మై క్యారెక్టర్ ఇస్ షార్ట్ బట్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ థ్రిల్డ్ టు బీ బ్యాక్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. ఓకే చేసుకున్న కదా, షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందండి. అది చాలా ఈ సినిమాలో నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే, నాకు నా ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో, ఆలీ సార్ అండ్ అనిత గారు అండ్ మా హీరోయిన్ మాల్విక. చాలా హ్యాపీగా ఉంది, ఎప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ చేస్తామా అని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి నమస్కారం. భామ అయ్యో రామ ఈ టైటిల్. సో ఈ సినిమాకి డైరెక్టర్ రామ్ గారు, గతంలో వారు చాలామంది దగ్గర అసోసియేట్గా కో డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. సో అలాగే ఈ సినిమాకి హీరో సుహాస్, వాళ్ళిద్దరి కాంబినేషను ఎప్పటి నుంచో వాళ్ళు జర్నీ చేస్తున్నారు. ఒక కథ అనుకొని ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అనుకుంటూ, సో మొత్తానికి 2024లో ఈ కథ పట్టణం మీదకి ఎక్కింది. అలాగే ఈ చిత్రానికి నిర్మాతలు ఇద్దరు కొత్తోళ్ళు, డైరెక్టర్ గారి ఫ్రెండ్సే అండ్ హీరోయిన్ మాలవిక. తను ఇటీవల మంచి కాలంలో జో తనే జో ఆ సినిమాతోటి తను ఫేమస్ అండ్ మంచి పెర్ఫార్మర్. తను హీరోయిన్గా అనుకొని రామ్ గారు, అలాగే మరి హీరో చేయల ఎపిసోడ్లో అనిత గారు, మరి తను ఎంత పెద్ద హిట్ సినిమా మీ అందరికి తెలుసు, నువ్వు నేను ప్లస్. అంతేకాకుండా ఇంకా చాలా సినిమాల్లో తను హీరోయిన్గా చేయడం, తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి కొద్దిగా దూరం అయ్యి మళ్ళీ ఒక మళ్ళీ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి తను మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. అండ్ తర్వాత ఈ సినిమాతో మళ్ళీ తను బిజీ అవుతారని ఆశిస్తాను. అండ్ అలాగే ఎంటైర్ క్రూకి అండ్ అలాగే ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ ఆ డైరెక్టర్ బ్రహ్మకడలి అండ్ ఈ మంచి టెక్నీషియన్స్ని డైరెక్టర్ గారు ఎన్నుకోవడం జరిగింది. ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, సో ఎవరు ఏంటి అనేది మిగతా విషయాలు డైరెక్టర్ గారు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓబామా అయ్యో రామ మూవీకి సినిమాటోగ్రాఫర్ కమిట్ అయ్యాను. యాక్చువల్లీ డైరెక్టర్ నా హెచ్ఐటి హిందీ సినిమా చేసినప్పుడు జుగు బీచ్లో ఈ స్టోరీ నాకు చెప్పారు. అక్కడ ఉన్న బ్రీస్కి ఈ స్టోరీ వేరే లెవెల్లో నాకు వినిపించింది. సో లక్కీలీ ఐఎమ్ డిఓపి అయిపోయాను ఈ సినిమాకి. ఎవరు హీరో అన్నప్పుడు సుహాస్ గారు చెప్పారు. అది ఆయన యాక్టింగ్లో నేను దగ్గర నుంచి చూడాలని చాలా రోజులు ఎంతో ఇష్టం. ఇట్టి 2లో చిన్న రోల్ చేశారు, అప్పుడు వేరే క్యారెక్టర్ అది, కానీ ఆయన రియల్ క్యారెక్టర్ ఇప్పుడు చూడబోతున్నాను. సో వెరీ నైస్ వాయిస్ అయినది, దానికి నేను ఫిదా నేను. అండ్ మాలవిక జో మూవీలోంచి అమ్మాయి పర్ఫార్మెన్స్ ఐ లైక్ ద లాట్. సో అన్నీ మంచి టెక్నీషియన్స్ తోడు, అన్నీ మంచి ఆర్టిస్ట్ తోడు, మంచి స్టోరీ తోడు ఈ సినిమా తీస్తున్నాము. డెఫినెట్లీ యూ గైస్ లైక్ ఎ లాట్. అండ్ రదన్ మ్యూజిక్ మీకు చెప్పలేని అవసరం లేదు, ఈజ్ వెరీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈజ్ మై క్లాస్మేట్ ఆల్సో. నేను రదన్ కలిసి పాగల్ మూవీ చేసాము, అందులో కూడా చాలా హిట్ సాంగ్స్ ఉంది, మీకు వినేరంటారు. ఈ సినిమాలో కూడా డెఫినెట్గా చాలా మంచి మంచి సాంగ్ ఉంది. నాకు ఆయనకు ఒక చిన్న కాంపిటీషన్ ఉంటుంది, ఆయన మ్యూజిక్ ప్రకారం ఇస్తారు, నేను విజువల్ ప్రకారం ఏదో చేయాలి. సో విల్ డూ అవర్ బెస్ట్. అలీ సార్, అలీ సార్ అడి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను అప్పట్లోంచి. సో ఈసారి అలీ సార్ ఈ సినిమాలో ఉన్నప్పుడు ఐఎమ్ వెరీ వెరీ ఫీల్ అవే హ్యాపీ. అండ్ మా ప్రొడ్యూసర్ హరీష్ గారు అండ్ ప్రదీప్ గారు గురించి చెప్పాలంటే, ఐ లవ్ న్యూ ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ కావాలి సినిమా ఇండస్ట్రీకి, వాళ్ళు ఉంటే కదా మనకి మళ్ళీ మళ్ళీ అందరికీ సినిమా చేయడానికి. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ని నేను డెఫినెట్గా బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. సో నా తరపు నుంచి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగా మంచి ప్రోడక్ట్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ గారు, టుడే ఓన్లీ ఐ మీటింగ్, ఆయన ఒక ప్లేస్లో బిజీ ఉన్నారు. సో మాకు బాగా సపోర్ట్ చేసి, మీ సపోర్ట్ చాలా బాగా కావాలి సినిమాకి. థ్యాంక్ యూ అండి. తర్వాత సుహాస్ గారు జాయిన్ అయ్యారు, ఈ టీం అంతా జాయిన్ అయింది. మంచి టెక్నీషియన్స్తో మంచి ఆర్టిస్ట్తో
బెస్ట్ ఫిలిం తీద్దామని ప్లాన్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ఫార్వర్డ్. థ్యాంక్ యూ. చాలా సింపుల్. షూటింగ్ అది చెప్తానండి వెరీ సూన్, డేట్స్ మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు ప్రదీప్. మోస్ట్లీ ఇక్కడున్న చాలామంది మీడియా మిత్రులకు నేను తెలుసనే అనుకుంటున్నా, మీ దగ్గర నుంచే వచ్చా ఇక్కడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ అవర్ టీమ్. రామ్ నేను ఆల్మోస్ట్ వీ హ్యావ్ బీన్ ట్రావెల్ ఫర్ 5 ఇయర్స్. తను ప్రతిరోజు పండుగ మూవీకి ఏడీగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయము. అండ్ సో మీన్వైల్ ఈ ట్రావెల్లో ఇలా ప్రొడ్యూస్ చేద్దాము ఇది అన్న ఒక ఐడియాస్ ఉన్నప్పుడు తను ఒక ఐడియా చెప్పడం నచ్చడం, వెంటనే మా ఫ్రెండ్ హరీష్ గారికి చెప్పించడం, వెంటనే నచ్చడం, ఇద్దరం దీన్ని టేకప్ చేయాలనుకోవడం. మేము ఎంత మంచి కథ అనుకున్నామో దానికి అంత మంచి టెక్నీషియన్స్ దొరికారు, అంత మంచి మనసున్న టెక్నీషియన్స్ దొరికారని చెప్పి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే నేను ఒక మూవీ చేస్తున్నాను ఇప్పుడు, యూజువల్లీ ఎనీ న్యూ పర్సన్స్కి ఒక టెన్షన్ ఉంటుంది. మాకు ఆ టెన్షన్ మా హీరో దగ్గర నుంచి కానీ, మా ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ, మా టెక్నీషియన్స్ దగ్గర నుంచి కానీ, ఏ రోజు జస్ట్ లైక్ ఒక ఫ్రెండ్లీ ఇది జరిగింది. సో హోప్ అన్నీ అదే అంటారు కదా, ఒక సక్సెస్ఫుల్ మూవీకి అన్నీ కలిసి వస్తాయని. ఆ వైబ్ అనేది మాకు మొదటి నుంచి తెలుస్తుంది. హోప్ ఇట్ విల్ గెట్ ఏ గుడ్ సూపర్ హిట్ ఫిల్మ్. థ్యాంక్ యూ దిల్రాజు గారు. యా దిల్రాజు గారు అండ్ మాకు వచ్చిన గెస్టులు అందరూ కూడా, మా వెల్ విషర్స్ దిల్రాజు గారికిను అండ్ వశిష్ఠ్ డైరెక్టర్ వశిష్ఠ్, విజయ్ కనక మేడల గారికిను అండ్ సుదర్శన్ రెడ్డి గారికిను అండ్ ఎవ్రీవన్, శైలేష్ కొల్లం గారికి, వీళ్ళందరికీ కూడా మా టీం అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు రామ్. కొంచెం టెన్షన్గా ఉంది బట్ ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా కూడా ఉంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో మీ ముందు అందరి ముందుకు వస్తున్నాం. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో మీ అందరి ముందుకు వస్తున్నాం. ఈ లవ్ స్టోరీలో సుహాస్ ఎట్ ప్రజెంట్ అప్కమింగ్ డైరెక్టర్స్కు దొరికిన ఒక వారం. తను చూజ్ చేసుకునేది నాకు తెలుసు, తను పర్సనల్గా నెంబర్ ఆఫ్ స్టోరీస్ వింటుంటాడు, చాలా చూజీగా వెళ్తుంటాడు. తను యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ డర్లింగ్. అండ్ మాలవిక జో తర్వాత మన తెలుగు ఆడియన్స్ కూడా చాలామంది తన కోసం వెతుకుతున్నారు, సెర్చ్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ టెండ్ అవుతూ ఉంది. సో స్టోరీ వినగానే తను కూడా యాక్సెప్ట్ చేసింది, తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అలీ సార్ లైక్ ఆయన జనరల్గా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండ్ చాలా చిన్నప్పటి నుండి నేను కూడా చూస్తున్నాను. దీంట్లో కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఏదో ఫన్ను అలా వచ్చి వెళ్ళటం కాకుండా ఒక బ్యూటిఫుల్ లెంతీ రోల్లో చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ అనిత గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు. ఎందుకంటే ఈ క్యారెక్టర్కి నాకు బ్యూటిఫుల్ ఉమెన్ కావాలి, ఆవిడ వచ్చినందుకు అనిత గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ హరీష్ గారు అండ్ ప్రదీప్, వీళ్ళిద్దరు నన్ను నమ్మి నేను ఏదైతే అడుగుతున్నానో అది 100% ఇస్తున్నారు. ఎందుకంటే బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ ఉన్నారు నాకు, మణి సార్ డిఓపి మణికందన్ గారు కానీ అండ్ బ్రహ్మకటలి గారు కానీ, రదన్ మ్యూజికల్, రదన్ ఆఫ్టర్ నాకు 2 సాంగ్స్ ఇచ్చున్నాడు ఆల్రెడీ, ఓ బ్యూటిఫుల్ సాంగ్స్ 2 సాంగ్స్ ఇచ్చున్నాడు. అండ్ వెయిటింగ్ ఫర్ అదర్ సాంగ్స్ ఆల్సో. రదన్ గారు ఈ మూవీతో కుమ్మేద్దాం. అండ్ ఫైట్ మాస్టర్ గారు కానీ అండ్ అదర్ ఇంకా చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. అండ్ లేటర్ నేను అన్నీ తర్వాత చెప్తా అండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ కంపోజర్. అందరికీ నమస్కారం, నా పేరు రదన్. నా కెమెరామెన్ అక్కడి నుంచి ర్యాగింగ్ చేస్తున్నారు నన్ను. హీఈస్ మై క్లాస్మేట్. యాక్చువల్లీ నేను మణి గారు చాలా చాలా రోజు నుంచి కలిసి వర్క్ చేయాలి అని ఆల్రెడీ వర్క్ చేశాము, మళ్ళీ వర్క్ చేస్తున్నాము. రామ్ గారు ఒక డిఫరెంట్ డైరెక్టర్ అండ్ ఒక క్రియేటివ్ స్పేస్కి మంచి క్రియేటివ్ పర్సన్స్కి మంచి స్పేస్ ఇచ్చి పని తీసుకున్న వాళ్ళు. పెద్దవాళ్ళు గారు ఆలీ గారు వస్తున్నారు విషెస్ కోసం. ఫస్ట్ వచ్చి సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. నెక్స్ట్ మాళవిక గారు ఫ్రమ్ మై ప్లేస్ అండ్ సుహాస్ గారు. ఎవ్రీ నేను చూస్తూనే ఉన్నా సుహాస్ గారిని చాలా రోజుగా మూవీస్ చూస్తున్నప్పుడు,
దిస్ గై ఏదో కొత్తగా చేస్తున్నారు, ఏదో నిజంగా ట్రై చేస్తున్నారు, హానెస్ట్గా ఉన్నారు సినిమాకి అన్నట్టు నాకు పర్సనల్ ఫీలింగ్ సుభాష్ గారి మీద. సో ఐ లైక్ హిమ్ పర్సనలీ. సో ఐఎమ్ జస్ట్ ఐ వాంట్ టు డూ మై బెస్ట్ ఇన్ దిస్ మూవీ. అండ్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ లైక్ మై బ్రదర్స్. ఫుల్ ప్రొడ్యూసర్లా మాట్లాడలేరు, ఫ్రెండ్ లాగా మాట్లాడతారు. సో ఆల్ అదర్ టెక్నీషియన్స్ యూజువల్గా లేకుండా, యూజువల్గా అన్ని ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు లేకుండా ఈ టీం కొత్తగా ఉంది. ఎస్పెషలీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హోల్ టీమ్. ఈ మూవీలో మంచి సాంగ్స్ రాబోతుంది. ఆల్రెడీ 2 సాంగ్ ఇచ్చాము పూజకి ముందే ఇవ్వాలి అని, ఒక ఫన్గా వర్క్ చేశాము. సో ఈ సాంగ్స్ అన్నీ బాగా వస్తుంది, మూవీ బాగా వస్తుంది. సర్ప్రైజ్గా మీ అందరికీ ఒక మంచి స్టోరీ వస్తుంది. బ్లెస్సెస్ అండ్ టీమ్ అందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడానికి మీ బ్లెస్సెస్ కావాలి. థ్యాంక్ యూ గారు. రీసెంట్గా చేసిన సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ మనం అందరం చూసాము. ప్రతి సినిమాకి కొత్తగా ఆయన చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అటువంటి టైంలో రాము ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పడంతో నాకు ఈ సినిమా చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. అలాగే ఈ సినిమాకున్న టెక్నీషియన్స్ మణికందన్ గారు, రతన్ గారు కానీ, ఫైట్ మాస్టర్ కానీ, అందరూ మంచి మంచి టెక్నీషియన్స్. ఇక్కడ ఈ సినిమాకి నేను వర్క్ చేయడం అందరితోటి ఫస్ట్ టైమే. ఒక మా ఆలియా అన్నయ్య తప్ప, ఆలియా అన్నయ్య గారు నాకు ఎప్పుడు బ్యాక్ సపోర్టు. ఎనీ టైం నేను ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడి అన్ని విధాలు నాకు సపోర్ట్ ఉంటారు. ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాలో ఫస్ట్ టైం చేస్తున్న హీరోయిన్ మాలవిక గారు కానీ, అనిత గారు మీకు ఆల్రెడీ తెలుసు, అనిత గారితో కూడా వర్క్ చేయడం ఫస్ట్ టైము. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా మన ప్రదీప్ గారు, హరీష్ గారు, వాళ్ళకి మంచి సక్సెస్ కావాలని, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, దానికి మేము ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రామ్ సుంకర, ఫైట్ మాస్టర్. మా హీరో సుహాస్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను నేను కూడా. మేము ఆయన ఎలా ఎగ్జైట్గా ఉన్నారు, మేము అలాగే ఉన్నాం. ఇప్పుడు ఫైట్ కంపోజ్ చేద్దామా, ఉన్నాయి మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అండి, మా కెమెరామెన్ గారు, మా కింగ్, మా కామెడీ కింగ్ మా ఆలి గారు అన్నతోటి, అలాగే మా ఆ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ గారు, అలాగే హీరో హీరోయిన్ బాబాయ్ బాబాయ్ అని పిలుచుకునే మా హరీష్ బాబాయ్, మా ప్రొడ్యూసర్ గారు, మా మధు అన్న అందరికీ, మా రామ్ డైరెక్టర్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అందరికీ మంచి లైఫ్ ఇవ్వాలి. కొత్త ప్రొడ్యూసర్స్ అందరూ మీ ఆశీర్వాదం ఉండాలి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మీ అందరూ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ముందుకెళ్ళాలి వాళ్ళు, మేము అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.